ఇక్కడ పుట్టాలి అంటే దానికి ఒక అదృష్టం ఉండాలి గత జన్మలలో. ఇక్కడ పుట్టి సనాతన ధర్మంలో ఉండగలగాలి అంటే దానికో కొంత అదృష్టం ఉండాలి. ఉండి నమ్మకం ఒకటి కలగాలి అంటే దానికో కొంత పుణ్యం ఉండాలి. కలిగినది యథార్థంగా ఆచరణ ఎందు చూపించాలి అంటే దానికి మెండు విశ్వాసం ఉండాలి. దీనికన్నా నాకు ఇదే గొప్ప అన్న విశ్వాసం నీకు ఉండాలి. ఉంటే నువ్వు ఇక్కడ పుట్టి ఇందులో పుట్టి ఇటువంటి ఆచరణ చేయగలుగుతున్నందుకు నీకు ఇంతకన్నా ఈశ్వరుడు ఇంకొక అవకాశం ఇవ్వక్కర్లేదు, చాలు నా జన్మ పండిపోయింది అనుకుంటావు. ఇది పరిపాలన. ఆయన దీన్ని అడ్డు పెట్టి ఏం చెప్పాడో తెలుసా అండి? ఇలా ఈ మండలంలో పుట్టినటువంటి వాళ్ళకి నేను ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నాను. అది ఇక్కడ పుట్టడం అంటే మీ చేతిలో లేదు, ఈశ్వర కృపచేత పుడతారు. ఇప్పుడు ఇక్కడ చేసేటటువంటి పాపకర్మ వలన పుణ్యకర్మ వలన ఫలితమును అనుభవిస్తారు. పుణ్యకర్మాచరణం చేశాడా పైలోకాలకి వెళతాడు, పాపకర్మాచరణం చేశాడా కింది లోకాలకి వెళ్ళిపోతాడు. పాపము పుణ్యము రెండూ లేవు. మెల్లిగా వయసు పెరుగుతున్న కొద్దీ సమస్త భావములను ఈశ్వరుని యందు నిక్షేపించేశాడు. ఆయన వినా వేరొక మాట ఆయనకి లేదు ఆయన జీవితంలో. ఆయన ఎందే మిగిలిపోయాడు, ఆయన ఎందే చేరిపోయాడు. ఇప్పుడు ఆయనకి పునర్జన్మ లేదు. కాబట్టి ఇప్పుడు ఈ భూమి మీద నుంచి ఆయన ఇక్కడ పుట్టిన వాళ్ళకి ఆయన ఇచ్చేటటువంటి శక్తి ఏమిటో తెలుసా అండి? ప్రభుత్వాన్ని నడిపించేవాడిగా మీరేం చేస్తూ ఉంటారు ఇక్కడ చూస్తూ ఉంటాడు అంటే, మీరు ఆలోచించండి, జీవయాత్రలో ఎన్ని కోట్ల 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 జన్మల తర్వాత బహుశా మీరు ఇక్కడ ఇలా జన్మించే అవకాశం కలిగి ఉంటుంది. ఇటువంటి అవకాశం పొందడం ఒక ఎత్తు, పొందిన అవకాశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని దాన్ని నిలబెట్టుకోగలిగినటువంటి సత్తా కలిగి ఉండడం ఒక ఎత్తు. ఈశ్వరుడు నోరిచ్చాడు, నువ్వు రామనామం చెప్పద్దు. ఈశ్వరుడు వైదిక కర్మాచరణం చేసే అధికారం ఇచ్చాడు. ఎలా చేయమన్నాడో అలా నువ్వు చెయ్యొద్దు. అలా నువ్వు చెయ్యగలిగితే ఆనాడు నువ్వు ఈశ్వరుడి కృపకి పాత్రుడు అవుతావు. అలా నువ్వు పాత్రుడు అవుతున్నావు అన్న విషయాన్ని లెక్క కట్టుకునేటప్పుడు నీకేం ఖాతా పుస్తకాలు తీసుకొచ్చి చూపించరు. ఇదిగోనండి అని రోజు పట్టుకొచ్చి నీకెవరు చూపించరు. మరి ఎవరు రాస్తుంటారు ఈ జీవుల ఖాతాలన్నీ? ఆయనే అంతర్యామిగా ఇక్కడే ఉండి సమస్తాన్ని ఆయన రాసుకుంటూ ఉంటాడు. సమస్తం ఆయనకి తెలుసు. నువ్వు మనసుతో ఏం చేస్తున్నావో, మనసుతో ఏం ఆలోచిస్తున్నావో ప్రతి విషయాన్ని ఆయన పసిగట్టగలడు. పసిగట్టి వ్రాసుకుంటాడు. అది ప్రభుత్వము, ఈశత్వము, అధికారము అన్న మాటకి అర్థం అక్కడ వస్తుంది. అందుకని ఆయన ఏమవుతాడంటే అనేకమైన పేర్లతో ఈ భూమండలం మీద వ్యవహరింపబడుతూ ఉంటాడు పరమశివుడు. అందుకే రుద్రం అష్టమానువాకం జీవం దానికి. నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో అంటూ ఉగ్రాయ చ భీమాయ చ అని రెండు పేర్లతో పిలుస్తుంది. ఉగ్రంగా ఉన్నాడు అంటే మీకేమిటి దాని అర్థం? చాలా కోపంగా ఉన్నాడు అని అంతే. మీరు అందులో ఏమీ దాన్ని పెద్ద సమర్థించేసే ప్రయత్నం ఏమి చెయ్యక్కర్లేదు. వేదం అలా చెప్పింది, నమ ఉగ్రాయచ ఆయన కోపంగా ఉన్నవాడే, భీమాయచ ఆయన భయం కలిగించేటట్టుగా ఉన్నాడు. భీమాయచ అంటే నమ ఉగ్రాయచ భీమాయచ ఆయన భయాన్ని కల్పిస్తూ ఉంటాడు. ఆయన ఎందుకు అలా ఉండడం? మరి అలా ఉండవలసిన అవసరం ఆయనకి ఏమిటి అంటే పాపం చేసిన వాళ్ళకి భయపెట్టడానికండి. నేనంటాను మీతో ఒక మాట చెప్తాను. సదాశివ అని ఒక నామం ఉందా? సదాశివుడు అంటుంటాం. మీకు ఆ సదాశివ అన్న నామం ఈశ్వర సంబంధంగా ఇంకా ఏ పేర్లకి ముందు సదా విశేషణం వెయ్యరు. సదా బ్రహ్మ, సదా విష్ణువు అలా ఉండవు. మహాశివుడు ఉండడు, మహావిష్ణువు ఉంటారు, మహాదేవుడుగా శివుడు ఉంటాడు. అసలు ఆ చమత్కారం ఆ పిలవడంలో ఉంటుంది.
మహాదేవుడుగా ఉన్న శివుడు పరమశివుడు. పరమ అంటే ఎప్పుడూ శాంతం, ఎప్పుడూ కళ్యాణం, ఎప్పుడూ మంగళం. ఇటువంటి ఆయన సదాశివుడే. సదా అంటే ఎల్లప్పుడూ, ఒకప్పుడు శివుడిగా ఉండి ఒకప్పుడు ఉగ్రమూర్తిగా భీమమూర్తిగా ఉండేవాడు కాడైన ఆయన ఎప్పుడూ సదాశివుడే. మరప్పుడు ఉగ్ర అన్న నామం, భీమ అన్న నామం ఎలా వచ్చాయి? మరి ఉగ్ర అంటే కోపంగా ఉండడం అన్నాం కదండి, మరి సదాశివ అంటున్నాం పక్కన, మరి సదాశివుడికి కోపం ఎప్పుడు వచ్చింది? ఆయన మహాశాంతమూర్తి అండి. ఆయనకి ఉగ్రుడు అని ఓ పేరుందండి అన్నాను అనుకోండి, ఎలా పొంతన కుదురుతుందండి రెండింటికి? ఆయన ఎప్పుడూ శాంతమూర్తి, ఆయనకి అసలు కోపమే రాదు. అమ్మో, ఆయనకి కోపం వచ్చినప్పుడు చూడాలి ఆయన్ని, ఒకప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా అండి, అసలు చూడలేమైందన్నారు. ఇప్పుడు ఏది నిజం? ఆయన ఎప్పుడూ శాంతమూర్తా, అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుందా? అప్పుడప్పుడు కోపం వచ్చి అప్పుడప్పుడు శాంతంగా ఉండడం, అప్పుడప్పుడు ఒకచోట ఉపద్రవం సృష్టించి ఒకచోట ప్రశాంతంగా ఉండడం ఉంటూ ఉంటుంది లోకంలో. ఎందుకనంటే ఈ భూమండలం మీదే ఒకచోట భూకంపం వస్తుంది, ఒకచోట వేలపట్టిన వర్షాలు పడి అందరూ పండగ చేసుకుని సంతోషంగా ఉంటారు, అది ఉంటుంది. అప్పుడు ఒకచోట ప్రకంపన వచ్చింది, ఒకచోట ప్రశాంతంగా ఉంది, తప్ప అంతటా ప్రశాంతంగా మాత్రం లేదు కదా. సదా శివుడు అంటే ఎప్పుడూ మంగళంగా ఉన్నవాడు, ఎప్పుడూ ప్రశాంతంగా ఉన్నవాడు. మరి ఎప్పుడూ మంగళంగా ఉన్నవాడు, ఎప్పుడూ ప్రశాంతంగా ఉన్నవాడు సదాశివుడు ఎప్పుడయ్యాడు? సదాశివుడు ఉగ్రుడు ఎప్పుడయ్యాడు? కాదు. అసలు మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి? ఒక్క సదాశివ నామానికి మాత్రం వేదం ఏం చేసిందంటే దాని చివరికి తీసుకెళ్ళి ఓం కలిపింది, అన్న నాదం కలుస్తుంది. మనకంటే ఇప్పుడు అన్ని పిచ్చి పిచ్చి పేర్లు, ఆంధ్రదేశం అలా తయారైపోయింది అనుకోండి, ఇప్పటికీ ద్రవిడ దేశంలో సదాశివం అన్న పేరు చాలా ఎక్కువ పెట్టుకుంటారు. సదాశివం అన్న పేరు మీకు చాలా ఎక్కువగా కనపడుతుంది, అది అశి సదాశివ అని వదలరు, సదాశివం సదాశివోం. ప్రణవాన్ని కలిపింది వేదం. ఎక్కడ కలిపింది? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం అంది. అస్తు సదాశివ అని వదిలిపెట్టలేదు, అస్తు సదాశివోం సదాశివ ఓం అంది. ఏమిటది అలా ఎందుకు సదాశివ దగ్గరే ఎందుకు అనాలి? ఓం నిర్గుణ స్వరూపం, అకార ఉకార మకారముల చేత నిర్గుణ నిరంజన నిత్య శుద్ధ బుద్ధ సచ్చిదానంద పరబ్రహ్మశక్తి ఆవిష్కరణని సూచించేటటువంటి స్థితి ఓంకారము చూపిస్తుంది ప్రణవం. అందుకే చిన్నపిల్లల్ని ప్రణవం ఎక్కువ పలికించకండి అని చెప్తారు పెద్దవాళ్ళు. ఎందుకని అంటే మళ్ళీ దాని వ్యవహారం వేరనుకోండి, ఇప్పుడు దాంట్లోకి ఎందుకు? కానీ ఆ ఓంకారం అది నిర్గుణ స్వరూపం, నిర్గుణస్వరూపమైనటువంటి ఓంకారము తర్జుమా అయిపోతే మూర్తిగా వస్తుంటుంది ఒక్కొక్కసారి. అందుకే రామచంద్రమూర్తికి రామ సీతారామ లక్ష్మణ హనుమలే ఉంటారు. అకార ఉకార మకార నాదము నలుగురు అకార ఉకార మకార అన్న నాదము కలిస్తే ఆ ఓం సీతారామ లక్ష్మణ హనుమలగా చిత్రపటం ఉంటుంది. ఇక భరత శత్రుఘ్నులు వాళ్ళు ఇంక ఉండాలని ఏం లేదు, ఇంకా వాళ్ళ నలుగురితోటే ఉంటుంది పట్టాభిషేకం. అలా సదాశివ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవాడు ఓం నిర్గుణుడు. నిర్గుణుడు శాంతమూర్తి అంటే మళ్ళీ గుణం రాలా? ఎలా కుదురుతుంది? అందుకే అసలు ఈ తలక ఎక్కడుంది మాకు చెప్పండి అని అడిగారు. ఎవ్వరికీ లేని రీతిలో పైకి ఉందన్నారు. అందుకే సద్యోజాత ముఖం పశ్చిమాన్ని చూస్తుంది, అఘోరముఖం దక్షిణాన్ని చూస్తుంది, తత్పురుషముఖం తూర్పుని చూస్తుంది, వామదేవముఖం ఉత్తరాన్ని చూస్తుంది, ఈశానముఖం పైకి ఉంటుంది. ఈ పైకి ఉన్న ముఖం ఏం చేస్తుంటుందంటే అనుగ్రహాన్ని ఇస్తుంది. అనుగ్రహము అంటే మాయని తీసివేయుట, మాయా అన్న పొరని చిదిపేస్తుంది. చిదిపేస్తే యథార్థ స్వరూప భాష కలుగుతుంది. అందుకే మన వాళ్ళు మాయని అవనిక అంటారు. అవనిక అంటే తెర.
అది అందులో కలిసిపోయింది అన్నదానికి ముందు తెర, తెర పట్టారు అంటే అది ఇంకా దీనిది కాదు అని గుర్తు. మీరు చూడండి పెళ్ళిలో తెర పడతారు, తెర పట్టినంత సేపు ఆడపిల్ల తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది. కన్యాదానం చేసేసి తెర దింపేశారు, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఒక పీట మీదకి వచ్చేస్తారు. ఇంకా క్షణం నుంచి ఆయన ఆవిడిది, వాళ్ళిద్దరు ఒక పీట మీదకి వస్తారు. తల్లిదండ్రులు ఏమవుతారు, కాసేపు పక్కన కూర్చొని చేయించి వాళ్ళు లేచిపోతారు. ఇంకా వాళ్ళిద్దరూ బ్రహ్మముడు వేసుకుని వాళ్ళే హోమం అవి మొదలు పెట్టేస్తారు. అంటే అప్పటి వరకు ఇద్దరేమో, ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరు కారు ఒకరే. కాబట్టి ఎప్పుడూ వాళ్ళ మధ్యలోకి వెళ్ళవద్దు. తెర పట్టి తెర దించేస్తూ ఉంటారు ఒకటైపోయేటటువంటి స్థితిలో. అది ఆ మాయా అన్న అవనికని ఆయన ఎత్తాడనుకోండి, తిరోధానమూర్తి అంటారు ఆరు, ఆ మాయని తీసేస్తాడు. అనుగ్రహమూర్తి, ఆ అనుగ్రహమూర్తి అయితే సదాశివోం నిర్గుణ నిరంజనమైనటువంటి పరబ్రహ్మమునందు ఐక్యం చేసేస్తాడు. అలా కలపగలిగినటువంటి స్థితి మోక్షప్రదాత, అప్పుడు మోక్షం ఇచ్చాడు అని గుర్తు. అది ఊర్ధముఖమై ఉంటుంది. ఇప్పుడు ఆ ముఖానికి సదాశివుడు అని పేరు, అందుకని సదాశివోం. ఆయన ఎవరు? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం. ఆయన ఒకరికి ఇద్దరికి కొంతమందికి కాదు, ఈశ్వర సర్వభూతానాం సమస్త భూతములకు అంటే సమస్త ప్రాణులకు ఆయనే ప్రభువు. సర్వ విద్యానాం, ఈ లోకంలో ఎన్ని విద్యలు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావో అన్ని విద్యలకు ఆయనే అధిపతి. సమస్త శబ్దములకు ఆయన ఢమరుకే కారణం. సమస్త నృత్యములకు సమస్త నాట్యములకు ఆయనే కారణం. అన్ని ధ్వనులకు ఆయనే కారణం. అన్ని శబ్దములకు ఆయనే కారణం. ధ్వని అంటే అర్థం లేనిది, శబ్దము అంటే అర్థం ఉన్నది. కాబట్టి ఇన్ని ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయనలోంచే వచ్చాయి. కాబట్టి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి. ఈ సృష్టి మరి బ్రహ్మగారు కదా చేశారు, సృష్టి చెయ్యమని బ్రహ్మని సృష్టి చేసింది ఆయనే. ఇది ప్రభుత్వం అన్న మాటకు అర్థం. త్రిలోకాధిపతి అన్న మాటకి మీరు ఎట్నుంచి తీసుకుంటే వస్తుందో దాన్ని తేలిగ్గా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు బ్రహ్మను ఎవరు సృష్టించారు? ఆయనే. అందుకే ఆయన గౌరవం ఇస్తారు. ఇంత సృష్టి ఆయన వలన జరిగింది కాబట్టి ఆయన తలకాయ పడిపోతుంది కాలంలో ఒకప్పుడు. అయ్యయ్యో పాపం, ఆయన తలకాయ కూడా అలా శ్మశానంలో పడిపోవలసిందే, నక్కల కొరకవలసిందే కాదు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే దాన్ని తీసి ఒక తడపకి గుచ్చి మెళ్ళో వేసుకుంటాడు. ఇప్పుడు ఆ మెళ్ళో వేసుకుంటే ఏమైంది? ఒక పుర్రే. శివుడి మెళ్ళో ఎన్ని పుర్రెలు ఉన్నాయి? లెక్క పెట్టడానికి వీల్లేదు. ఆవలి అంటే వరుస. బ్రహ్మమస్తకావలిని బద్ధతే నమ శివాయ అని స్తోత్రం చేస్తారు శంకర భగవత్పాదులు. బ్రహ్మల తలలు పుర్రెలు ఎన్నో మాలలు ఆయన తలలో ఉన్నాయి, ఆయన మెడలో ఉన్నాయి. అంటే ఎంతమంది బ్రహ్మలో వచ్చారు, ఎంతమంది బ్రహ్మలో వెళ్ళిపోయారు, ఆయన మాత్రం అలాగే ఉన్నాడు. ఆయన శాశ్వతుడు, నిరంజనుడు, నిత్యుడు. ఆయన సృష్టి చేయిస్తూ ఉంటాడు, నిలబెడతాడు, లయం చేసుకుంటాడు. ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి? ఈ సృష్టి, స్థితి, లయ అన్నది చెప్పినప్పుడు నేను మీతో ఒక మాట చెప్తే మీరు చాలా తొందరగా బాగా పట్టుకోగలుగుతారు. తాను కదలక కదిలేదాన్ని పుట్టించి కదులుతున్న దాన్ని తనలో కలుపుకుంటాడు. ఇన్ని చేస్తున్నవాడు కదలకుండా ఉంటాడు. అదే క్షితిమూర్తయే నమః, ఓం శర్వాయ క్షితిమూర్తయే నమః. అందుకే మీకు శివారాధన యందు ఒక గొప్పతనం ఉంది. ఏమిటో తెలుసా అండి? మీరు శివపూజ అంతా చేసేయాలి, మీకు సమయం లేదేదో. అంటే ప్రతిరోజు అలా చేయమని కాదు నా ఉద్దేశ్యం, కానీ సమయం లేకపోతే ఏం చేసేయాలో తెలుసా? ఓం భమాయ దేవాయ నమః, ఓం శర్వాయ దేవాయ నమః, ఓం ఈశానాయ దేవాయ నమః, ఓం పశుపతయే దేవాయ నమః, ఓం రుద్రాయ దేవాయ నమః, ఓం ఉగ్రాయ దేవాయ నమః, ఓం భీమాయ దేవాయ నమః, ఓం మహతే దేవాయ నమః. అయిపోయిందంతే. మరి అమ్మవారికండి మీకు కొత్తగా నామాలు అక్కర్లేదు. ఓం భవస్య దేవస్య పత్నై నమః, సర్వస్య దేవస్య పత్నై నమః, ఈశానస్య దేవస్య పత్నై నమః, పశుపతే దేవస్య పత్నై నమః. మరి వాళ్ళ పిల్లలకండి, ఓం భవస్య దేవస్య పుత్రాయ నమః, ఓం సర్వస్య దేవస్య పుత్రాయ నమః. అంతే, అయిపోయింది అంతే పూజ.
శివ కుటుంబానికి ఆ 8 నామాలు వచ్చి మీరు పూజ పట్టుకుంటే అయిపోతుంది. శంకర భగవత్పాదులకి శంకర జయంతి నాడు పూజ చేస్తే 108 నామాలు కదండి, మరి 109, 112 ఉండవుగా. 108 గురువుగారికి కట్నం ఇస్తే 116లు. అంటే కట్నాలు పుచ్చుకుంటారు గురువుగారులు అన్న ఉద్దేశ్యం కాదు, శంకర భగవత్పాదులు కట్నం పుచ్చుకుంటారా కాదు, మర్యాదా పురస్సరంగా ఇచ్చేది 116. మరి గురువుగారి నామాలు కదా, గురు పూజ నాడు 108తో ఎలా పూర్తి చేస్తారు, 116లు ఎలా చేస్తారు? శివుడు 8 నామాలు అక్కడ కలుపుతారు. అందుకే ఆ 108 చెప్పి 8 కలిపి 116 నామాలతో శంకర జయంతి నాడు శంకరాచార్య స్వామి వారికి పూజ చేస్తారు. అటువంటి శివుడు పృథివీ రూపంలో ఉంటాడు. ఆయన భగ్గహ అంటారు అలా ఉన్నప్పుడు. ఆయన అలా ఉండి అది పరిపాలన అన్న మాటలోంచి మీకు నేను చెప్తున్నది త్రిలోకేశ. ఇప్పుడు త్రిలోకేశలోంచి భర్గహ, శర్వహ, ఈశానహ ఇవన్నీ నడిచిపోతున్నాయని మీరు గమనించవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ భూమి రూపంలో ఆయన ఉన్నాడు. మీరు ఏ రూపంలో తీసుకోండి, ఆయన అలాగే చేస్తాడు. సృష్టి స్థితిలో అయ్యాలి, అది ఆయన ప్రభుత్వం. ఒక విత్తనం చెట్టుగా పైకొచ్చింది, ఎక్కడ విత్తనం చెట్టు అవ్వాలి? భూమిలోనే అవ్వాలి. ఇప్పుడు అది భూమిలోంచి పైకొచ్చింది, పైకొచ్చిన చెట్టు కదులుతోంది, కాయలు కాస్తోంది, పళ్ళు పండుతోంది, చిగుర్లు వేస్తోంది, ఎండుతోంది, మళ్ళీ చిగుర్లు వేస్తోంది, ఇన్ని మార్పులు వచ్చాయి, ఆఖరికి ఆ చెట్టు పడిపై కలిసిపోయింది. ఎందులో కలిసిపోవాలి? భూమిలోనే కలిసిపోవాలి. ఏ భూమిలోంచి పుట్టి ఏ భూమి మీద పెరిగి ఏ భూమి మీద తిరిగి ఏ భూమిలో కలిసిపోయిందో, ఆ భూమి కదిలిందా? కదలదు. తాను కదలక కదలికల కన్నింటికి తాను అలవాలమవుతుంది. అలా సృష్టి స్థితి లయలు మూడు చేస్తుంటుంది భూమి. భూమి వరకు ఎందుకండి? ఇది కూడా అంతేగా, యథార్థమునకు ఇందులోంచే వచ్చింది. అమ్మ కడుపు అంటే పృథివీ, అందులో ఉంది, అందులోంచి వచ్చింది, దాని మీదే ఉంది, దాన్నే తింది, మట్టి వికారాన్నే తింటుంది. యాపిల్ పండు తిందంటే యాపిల్ పండు ఎక్కడి నుంచి వస్తుంది? గోధుమ రొట్టి తింది రాత్రి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అన్నం తిన్నాడంటే ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచే వచ్చింది. అదే శర్వాణి అంటారు. శర్వాణి చాలా గొప్ప నామం. భూసంబంధమైన సమస్త ఐశ్వర్యమునకు ఆవిడ కారణం. శర్వహ అప్పుడు ఆయన ఐశ్వర్యకారకుడు. ఆమె సమస్త ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడు. అప్పుడు ఆయన కదిలాడు 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 పడిపోయాడు. ఇప్పుడు ఎక్కడ కలిసిపోవాలి? ఇందులోనే కలిసిపోవాలి. ఇప్పుడు ఆయన సృష్టి స్థితి లయ మూడు చేస్తున్నాడా చేయట్లేదా? ప్రభుత్వం నడుస్తుండడం అంటే అది. మళ్ళీ సృష్టి స్థితి లయ చేసేటప్పుడు ఏదో ఆయన చిత్తం వచ్చినట్టు 300 తండలు చేయి, 400 బల్లులు చేయి, 500 పందులు చేయి అంటున్నాడా? ఏ పుర్రె పంది అవ్వాలో, పంది పుర్రె కుక్క అవ్వాలో, కుక్క పుర్రె ఆవు అవ్వాలో, ఆవు పుర్రె బ్రాహ్మణుడు అవ్వాలో, బ్రాహ్మణుడి పుర్రె మళ్ళీ కిందకి వెళ్ళిపోవాలో, లేకపోతే ఈశ్వరుల్లో కలవాలో, దేవత అవ్వాలో, చేసిన పాపపుణ్యములను బట్టి విచారణ చేసి గమనించి జీవుడి యొక్క పాపపుణ్యములను లెక్కలు వ్రాసి నిర్ణయం చేస్తున్నాడా? ఎన్ని లెక్కలు, ఎన్ని కోట్ల జీవులు ఇవి ఎన్ని రాస్తున్నాడో, ఎప్పుడు రాస్తున్నాడో, ఎక్కడ రాస్తున్నాడో నీకు నాకు తెలియదు, రాస్తున్నాడు అంతే. ఇన్ని నిర్వహించగలిగిన సమర్థత ఉన్నవాడు సర్వజ్ఞుడై ఉన్నాడు. సర్వజ్ఞ ఆయనకి తెలియనిదంటూ ఏం లేదు. ఆయన ఈశాన సర్వభూతానాం, ఈశ్వర సర్వభూతానాం. అందుకే మన వాళ్ళు మూడవ కంటికి తెలియకుండా చెయ్యండి అనాలి. మూడవ కంటి వాడికి తెలియకుండా చేయండి అంటారు, అంతకన్నా పిచ్చి మాట ఇంకోట్లేదు. అప్పుడు ఎవరికి చెప్పారో వాడు ఏమనాలంటే అది కుదరదులేవయా అనాలి. మూడవ కంటి వాడికి తెలియకుండా నువ్వేం చేస్తావు? మూడవ కంటి వాడు నీలో అంతర్యామి, వాడు నీ నువ్వు వాడికి తెలియకుండా ఎలా చేయగలవు? మూడవ కంటికి తెలియకుండా అంటే నీ రెండు కన్నులు తప్ప ఇంకొక రెండు కన్నులలోని ఒక కన్ను కూడా చూడకుండా, అది రహస్యం అని. మూడవ కంటి వానికి తెలియకుండా చేయండి అంటుంటారు. త్రయంబక, మూడు కన్నులు ఉన్నవాడు వాడికి తెలియకుండా ఏమీ అవ్వదు. సూర్యచంద్ర అగ్నిహోత్రాలు, రాత్రి అయితే చంద్రుడిగా చూస్తాడు, పగలైతే సూర్యుడిగా చూస్తాడు, నీ ఒంట్లో వేడిగా చూస్తాడు. ఇంకా నువ్వు ఆయనకి తెలియకుండా చేసేదే ఉంది. అందుకే భక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఈశ్వర నీ సమక్షంలోనే నిన్న తప్పు చేశాను అని అనగలగడమే భక్తి. తప్పులన్నీ చేసేసి సమర్థించుకోవడం భక్తి కాదు, తప్పు చేసి తప్పొప్పుకోవడం భక్తి. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి నిజమే, తెలియకపోవడం ఏంటి, నువ్వు చూడకపోవడం ఏంటి, నీ కళ్ళ ముందు చేశానా తప్పు, నేను మన్నింపబడదను కాక, నేను క్షమింపబడదను కాక, ఇంకొక మారు నేను అలా చేయకుండా నన్ను అనుగ్రహించు, ఇలాంటివి ఎన్నో తెలుసా నేను చెప్పవలసి వస్తే. నీ పూజకి 108 నామాలే చెప్తున్నాను, 1000 నామాలు చెప్తున్నాను. అసలు నేను నిజంగా ఒక్క 24 గంటల్లో చేసిన తప్పులు చెప్పవలసి వస్తే
ఓ రోజు మళ్ళీ దానికే సరిపోతుంది.